హలో అండి, వెల్కమ్ టు వర్షితా జెట్టీస్ కిచెన్. ఈరోజు మనం హెల్దీ రాగి సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ ప్లేస్లో నువ్వుల నూనె కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. బటర్ మెల్ట్ అయిన తర్వాత 1 స్పూన్ జీరాని యాడ్ చేసుకోవాలి. జీరాని కొంచెం ఫ్రై చేసుకోవాలి. జీరా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ చాప్డ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 సన్నగా తరిగిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 5 నుంచి 6 బీన్స్ సన్నగా తరిగినవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల కార్న్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మీ టేస్ట్కు తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటినీ సమంగా కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ మనం మిరియాలను తీసుకొని వాటిని మంచిగా మెత్తగా క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకున్న తర్వాత మనం క్రష్ చేసుకున్న మిరియాల పొడిని అందులో యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం సమంగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి ఆ వాటర్ని బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు వాటర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ రాగి పౌడర్ తీసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలండి. ఉండలుగా వస్తే సూప్లో ఉండలు తగులుతాయి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదండి, ఈ టైంలో మనం వాటర్లో కలుపుకున్న రాగి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రాగి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ నైట్ డిన్నర్ టైంలో కానీ తీసుకోవచ్చు. 10 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవాలి.
ఎప్పుడు ప్లెయిన్గా రాగిజావ చేసుకుంటాం కదండి, ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీన్ని హాట్గా ఉన్నప్పుడే తీసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇంతే అండి, ఈజీగా హెల్దీ రాగి సూప్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.